మహేశ్వర్, ఇప్పుడు మీరు వేసినటువంటి అన్ని పాత్రల్లో అవన్నీ స్త్రీ పాత్రలు, అవి స్త్రీలుగానే ఉంచుదాం, ఒక పురుష మనసుతో చూస్తే ఆ పాత్రలన్నింటినీ మీ మనసుకు దగ్గరగా అనిపించిన పాత్ర ఏంటి? నాకు చాలా చాలా ఇష్టమైన పాత్ర సక్కుబాయి అండి. కానీ ప్రజలకి చాలా ఇష్టమైన పాత్ర చింతామణి. సరే, నన్ను చాలా కాలం చింతామణి శాస్త్రి అని పిలిచేవాళ్ళు, అసలు పేరే. తర్వాత ఇంకోటి ఏమిటంటే, చాలా గర్వంగా చెప్పుకునేది చింతామణి వేసినందుకే నేను గర్వపడేది కూడా. కారణం ఏమిటంటే, 1972లో చింతామణి వేషం అనకాపల్లిలో వేశాను మంగళం. ఆ నాటకంలో చిత్తదల్లు కృష్ణవేణి అని ఒక ఆవిడ చూడటానికి వచ్చింది. ఆవిడ ప్రాస్టిట్యూట్, ఆ ఊళ్ళోనే వ్యభిచార వృత్తిగా జీవనం చేస్తోంది అన్నమాట. ఆవిడ చివరి సీన్లో అంటే చింతామణి మనస్సు మారి బిలోమంగళుడితో, ఎందుకు ఈ తుచ్చమైన శరీరం మీద వ్యామోహం పెంచుకున్నారు మీరు అని చెప్పే సీన్ వచ్చింది. కృష్ణుడు కలలో కనపడి ఆ సీన్లో ఆవిడ రషప్పై స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకుని, నేనెవరో మీకు తెలుసు, నా వృత్తి ఏమిటో మీకు తెలుసు, ఈ రోజు నుంచి నేను ఈ వృత్తి మానేస్తున్నాను అని అనౌన్స్ చేసి వెళ్ళి కూర్చో. అందుకనే ఆ నాటకం ఆ కవి నన్ను ఆశీర్వదించడం కోసం ఇచ్చాడేమో. నాటక ప్రయోజనం అదే, ప్రయోజనం అది కదా. నాటకానికి అంతకన్నా మనం ఆశించిన నాటక ప్రయోజనం కళ్ళ ముందు మన సమక్షంలో. అందుకని చింతామణి అంటే నాకు చాలా ఇష్టం. మాషారు అందులోంచి ఒక్క డైలాగు చెప్తారు. అదే డైలాగు చెప్పటం అంటే, నాటకం ఆడుతున్నప్పుడే డైలాగ్ చెబితే బాగుంటుంది. ఎందుకంటే నాటకం అంటే ప్రత్యభినయం కూడా ఉండాలి కదా. అదే అంటే సుబ్బిశెట్టి పాత్రలు చాలా పాపులర్ అయిపోయాయి, పాపులర్ అయింది. దరిద్ర నాటకానికి పెద్ద దిష్టి చుక్క అవే సుబ్బిశెట్టి, శ్రీహరి. చిత్ర ఇష్టం వచ్చినట్టు చేసి పడేశారు. ఎంత చిత్ర చండాలం అయిందంటేనండి, నేను బాగా నాటకాలు ఆడే రోజుల్లో నేను మెడ్రాసులో ఉంటే నన్ను నాటకానికి బుక్ చేయటానికి ఒక ఆయన వచ్చాడు. అప్పుడు చిత్రవేషం గుడివేళ్ళలో ఒక అమ్మాయి వేస్తూ ఉండేది ఎక్కువగా. ఆ అమ్మాయి నానా అల్లరి చేసేది, పిచ్చి డ్యాన్సులు అడిగేస్తూ చిత్ర ఎవరు అని అడిగాను. ఫలానా అమ్మాయి అన్నాడు. అదే చిత్ర ఇంటి దాసీదయ్యా, ఆ అమ్మాయిని పెడతారేమిటి, అదేమిటో చింతామణి కన్నా ఎక్కువగా డ్యాన్సులు చేస్తుంది అని అంటే, మీ డబ్బులు మీకు ఇస్తాం, మీరు వస్తారా లేకపోతే ఇంకోళ్ళని పెట్టుకోమంటారా. ఆ అమ్మాయి చిత్ర వేయక తప్పదన్నాడు. చిత్ర కోసం నన్ను వదిలేసి అమ్మాయిని చిత్రం పెట్టారు. చిత్రకి అంత ఇంపార్టెన్స్ ఉంది. చిత్రంగా అట్లా చేశారు. కృష్ణ, కళలో సైతం నీ స్వరూపాన్ని స్థిరోభవ చేసుకోగల అదృష్టానికి నేనెందుకు నోచుకుంటాను కన్నయ్య, నేనెందుకు నోచుకుంటాను? మౌనులు సంతతమున్ భజింపన్ కనిపింపన్ రాని నీవు ఎత్తులో రానే వచ్చి మద్గృహంబునకు ధర్మంబే చనన్ వచ్చి నిదానన్ నిక్కము బ్రహ్ము చనకు ఈ దాసిన్ కటాక్షింపు.
బ్రహ్మానందం వీడే నీదు దర్శనము కృష్ణ కృష్ణ పాపిని భ్రష్టురాల అతి బానిసనై కడు నీచ వృత్తిలో రేపులు బాపులను పడి చరించిన మాట ఏ నిక్కము ఇంకా పాపపు దారి త్రొక్కను భవచ్చరణాబ్జయుగంబు సాక్షిగా నాపై ప్రేమ నిలిపి యదునందనా కృష్ణ 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 తరింపచేయమా గాడిద కెత్తు కెత్తు శునకంబున కీడన దగ్గ వారి ముందు పాడియో పాడియో జగడమాడియో నవ్వియో ఏడిచయో కరించే కలనెల్లను గుంజడు నీచ వృత్తులు ఏడును జోడును లేక చిరించితి జానుడు పొట్ట కోసమై కృష్ణ నా పాపానికి నిష్కృతి లేదు లేదు కన్నయ్యా నా పాపానికి నిష్కృతి లేదు ఎవరు చిత్ర ఎవరు వస్తున్నారు చూడు చూడమ్మా వెళ్ళి చాలా అద్భుతంగా చెప్తాను మీరు ధరించినటువంటి స్త్రీ పాత్రల గురించి సవివరంగా అలాగే పౌరాణిక నాటక సాహిత్యం గురించి మాలో ఎంతో అవగాహన కలిగిస్తూ జ్ఞాన జ్యోతుల్ని వెలిగించి ముఖ్యంగా చాలామంది ఎంతమంది ఈ తరం వాళ్ళు మీ నాటకాలను ప్రత్యక్షంగా చూశారో చూడలేదు నాకైతే తెలియదు కానీ ఆ చింతామణి వేషాన్ని మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఈ ఏజ్లో అడిగిన వెంటనే ఆ పాత్రను ఆవహింపు చేసుకొని ఆ సన్నివేశాన్ని ఎంతో రసస్పారకంగా మీరు అభినయించి చూపించినందుకు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మీరు ఒక భావనం చేసినట్టు తలుస్తున్నాం చాలా మరీ మరీ కృతజ్ఞతలు చాలా సంతోషం చాలా సంతోషం అసలు ఇట్లాంటి కార్యక్రమం ఒకటి నిర్మిద్దామని భావన మీకు కలగటమే ఆనందించాల్సిన విషయం కనిపింపను రాని నీవు ఎట్టులో రానే వచ్చితివి మద్గృహంబునకు ధర్మంబే చనన్ వచ్చి నిదానన్ నిక్కము రమ్ము చనకు ఈ దాసిన్ కటాక్షింపము బ్రహ్మానందం బిడే నీదు దర్శనము కృష్ణా